విభిన్న ప్రతిభావంతులకు ఉన్న హక్కులు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని డివైఈఓ కృష్ణప్ప సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ 2016 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, వెలుగు స్పెషల్ స్కూల్ కార్యదర్శి ఉదయమోహన్ రెడ్డి, వికలాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు రాజ్యాంగం అనేక చట్టాలు హక్కులు కల్పించిందన్నారు. ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలో ఉచిత విద్య, ప్రైవేట్ కార్పొరేటర్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని, ప్రయాణాల్లో వారితో పాటు వచ్చే అటెండర్లకు ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలని, అదేవిధంగా కొన్ని స్కీముల కింద బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చునని తెలిపారు. నమస్తే అండి, నా పేరు కృష్ణ కిషోర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రిజర్వ్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్ సర్వీసెస్ అన్నమయ్య అండ్ కడప జిల్లా. ఈరోజు భారతదేశ ప్రభుత్వం సామాజిక మంత్రిత్వ శాఖ మరియు ఎంపవర్మెంట్ వారి ద్వారా విదుము అనే సంక్షేమ సేవా సంస్థ ద్వారా వికలాంగులకు 2016 చట్టం చేయబడింది. చేయబడిన చట్టం గురించి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో అన్ని డిపార్ట్మెంట్లను ఐఆర్టీ టీచర్లు, సమగ్ర శిక్ష, తర్వాత ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయత్స్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే వికలాంగులకు ఉన్న హక్కులను, తర్వాత వాళ్ళకు ఉన్న రాయితీలను, వాళ్ళకున్న స్కీమ్స్, భారతదేశ ప్రభుత్వ స్కీమ్స్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాళ్ళకి తెలియజెప్పి కార్నర్లో ఉన్న వికలాంగుడు కూడా ప్రతి ఒక్కరికి రద్దీ అందే విధంగా మా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ రెండో రోజు ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 8 మండలాలు కూడా చేయదలుచుకున్నాము. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయవాడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థలతో కూడి ఈ వికలాంగులకు సంబంధించినటువంటి బైసైకిల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి విజయవాడ సంబంధించిన సప్లై చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టి సమాజంలో ఉన్నటువంటి వికలాంగులకు ఈ స్వచ్ఛంద సంస్థలు ప్లస్ గవర్నమెంట్ అంతా సేవా తప్పంతో అన్ని కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి దానిపైన 2 రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పైన కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్ సహకారము చేస్తూ ఈ వికలాంగుల్ని సంబంధించినటువంటి సప్లై చేసినటువంటి ఏది కూడా కానీ వాళ్ళకి ఇంటిగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఇంకా సమాజంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఇలాంటి ఇన్ఫెక్ట్ చేసుకుని చెప్పి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ తరఫున మేము మా యొక్క సహకారం మేము అందిస్తూ ఎక్కడ కానీ ఎలాంటి జరగకుండా ఏర్పాటు చేసుకుంటాం.